హాయ్ అండి, వెల్కమ్ టు చంద్ర ఫుడ్స్. ఈవేళ మామిడికాయ తురుము పచ్చడి చేసి చూపిస్తున్నాను. ఇలా పొట్టు తీసుకొని తురుముకోవాలి. రెండు స్పూన్లు ఆవాలు వేడి చేసుకోవాలి. ఒక స్పూను మెంతులు, ఆవాలు మెంతులు వేడి చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మామిడికాయ తురుము పచ్చడికి కావలసిన ఇంగ్రీడియంట్స్ సాల్ట్, కారం, మెంతిపొడి, ఆవపొడి, పసుపు, ఆయిల్, జీలకర్ర ఆవాలు, వెల్లుల్లి, ఇంగవ, ఎండుమిర్చి, కరివేపాకు, తురిమిన మామిడికాయలు తురుము. ఈ బౌలు నూలు నూనె వేసుకున్నాను. తర్వాత జీలకర్ర ఆవాలు పోపుకి, ఒకటొంటి ఎల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని, ఇది నువ్వుల్లోని కాబట్టి పొంగుతుంది, లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి ఒక 5 మిర్చి చించుకొని వేసుకోవాలి. కరివేపాకు రెమ్మలు. పోపు వేగిన తర్వాత చల్లారాలి. ఈ బౌల్ని 2 బౌల్స్ తురుము. బౌల్ నిండా కారం వేసుకున్నాను. 2 బౌల్స్ తురుముకి 1 బౌల్ 1 కప్పు కారం, కొంచెం తక్కువ సాల్ట్ వేసుకోవాలి. పసుపు 1 హాఫ్ స్పూన్ అయితే చాలు. మెంతులు, ఆవాలు, మెంతులు 1 స్పూను, ఆవాలు 2 స్పూన్స్, అది వేడి చేసి గ్రైండ్ చేసుకొని పౌడర్ కలుపుకోవాలి. పోపుకి వేసుకున్నాయి, పోపు దినుసులు, వెల్లుల్లి, ఎండుమిర్చి అన్నీ పోపుకేసి చల్లారి పెట్టుకున్నవి కలుపుకోవాలి. సింపుల్గా ఉంటుంది పచ్చడి ప్రాసెస్, టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. బౌల్లో సర్వీస్ చేసుకోవచ్చు, స్టోర్ చేసుకోవాలి. బౌల్లో గాజు బౌల్లో స్టోర్ చేసుకుంటే పచ్చడి మంచిగా నిల్వ ఉంటుంది. గాజు బౌల్లో స్టోర్ చేసుకోవడానికి బాగుంటుంది. వేడివేడి అన్నంలో వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది, పిల్లలు బాగా ఇష్టపడతారు, బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి, తురుమిన పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది. తురుమిన పికిలు కూడా అంటారు, దీన్నే తొక్కు పికిలు కూడా అంటారండి, మ్యాంగో పికిల్ని. చంద్ర ఫుడ్స్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ పచ్చడి 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది బయట ఉంటే, ఫ్రిడ్జ్లో ఉంటే 6 మంత్స్ వరకు ఉంటుందండి. మ్యాంగో తురుమిన పికిలు కూడా అనొచ్చండి, మ్యాంగో తొక్కు పికిలు కూడా అనొచ్చండి, దీన్ని చాలా టేస్టీగా ఉంటుంది. ఇది బయట ఉంటే 4 రోజుల వరకు నిల్వ ఉంటుంది, ఫ్రిడ్జ్లో ఉంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. చంద్ర ఫుడ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.